హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ టు నియన్ ఛానల్ ఆఫ్ ఇంగ్లీష్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో, మీరు కూడా మీ ఫోటోతో ఎడిటింగ్ చేసుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా ఆడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు వీడియో. ముందుగా మన మొబైల్లో కైన్ మార్షల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ యాప్ని ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మీరు ఏ విధంగా వీడియో తీసుకుంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను 9:16 అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు వీడియో తీసుకున్నది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ వీడియోని ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొబైల్ అనేది కదలకూడదు ఫ్రెండ్స్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో. మనకు అనవసరమైన పార్ట్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మీద సెలెక్ట్ చేయండి. అక్కడ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద సెలెక్ట్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకు వీడియో వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని ఎక్కువ పెంచుకొని మిగతా అది డిలీట్ చేయండి. తర్వాత లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్లోకి వెళ్ళి వైట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ వైట్ స్క్రీన్ని నీట్గా మీ ఫోటో కనబడకుండా కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సైడ్కు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ కమ్మాలు అనేవి కనబడాలి ఫ్రెండ్స్. క్రాపింగ్ మీద ట్యాప్ చేసి నీట్గా మీ వీడియోని అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కమ్మాలు అనేది క్లారిటీగా కనబడాలి ఫ్రెండ్స్. లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసాక దాని మీద క్లిక్ చేసి అక్కడ కలర్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసి గ్రీన్ స్క్రీన్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా వీడియోని ఎక్కువ పెంచుకోండి ఫ్రెండ్స్. లేయర్ సరిపోయేటట్టు రాధా టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. సేవ్ ఆప్షన్ మీద ఎక్స్పోర్ట్ చేసి క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంటి మార్క్ మీద ట్యాప్ చేసి ప్రివ్యూ మీద నొక్కి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్, ఆ వీడియో అనేది సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు అవసరమైన పార్ట్ అనేది డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఫస్ట్ తెచ్చుకొని లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మీరు ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అక్కడ 3 డాట్స్ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫుల్గా స్క్రీన్ అనేది సెట్ చేసుకోండి. వీడియో కదలకుండా అనేది మనం పెట్టుకోవడం కోసం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేసి క్రోమోకి అనే ఆప్షన్కి వెళ్ళి ఆన్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం, మొబైల్ ఒక విధంగా ఉంటుంది కానీ లేట్ అయినా ఒకసారి వీడియోని ప్లే చేసి చూడండి.